ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ఆయన మంత్రివర్గంలోని 71 మంది ఆదివారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. వీరిలో 30 మందికి కేబినెట్ హోదా, 5గురికి స్వతంత్ర హోదా కల్పించగా మిగిలిన 36 మందిని సహాయ మంత్రులుగా నియమించారు. తాజాగా సోమవారం సాయంత్రం కేబినెట్ తొలి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో దేశంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇళ్లను నిర్మించాలని నిర్ణయించారు. ఈ తీర్మానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా కేబినెట్ భేటీ అనంతరం మంత్రులకు మోదీ శాఖలను కేటాయించారు. బీజేపీ సీనియర్ నేత నితిన్ గడ్కరీకి మరోసారి రోడ్లు రవాణా శాఖ కేటాయించారు. గత మోదీ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల బాధ్యతలను చేపట్టిన జయశంకర్కు మళ్లీ అదే శాఖ బాధ్యతలను అప్పగించారు. ఆర్థిక శాఖ బాధ్యతలను మళ్లీ నిర్మలా సీతారామన్కే ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి రామ్మోహన్ నాయుడుకి పౌర విమానయాన శాఖ బాధ్యతలు అప్పగించారు. గతంలో ఆంధ్రప్రదేశ్ నుంచి అశోక్ గజపతిరాజు ఇదే శాఖకు మంత్రిగా వ్యవహరించారు. మంత్రులు వారికి కేటాయించిన శాఖల వివరాలు ఇప్పుడు చూద్దాం.